రీసెంట్గా మనకి డి థర్టీన్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ట్వంటీ ఎయిత్ జూలై టూ థౌసండ్ ట్వంటీ వన్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అవ్వడం జరిగిందండి రియల్గా బిగ్గెస్ట్ రెస్పాన్స్ వచ్చింది దానికి బిగ్గెస్ట్ రీజన్స్ మనకి ఒకటి నైనికా గారి గ్రాండ్ ఇయర్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకోటి మనకి నైనికా గారికి సాయి గారికి మధ్య చూపించిన ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ క్యూట్ బాండింగ్ కానీ ఆ క్యూట్ లవ్ ట్రాక్ కానీ మనకి ఆ చూపించిన ఆ సన్నివేశాలు చాలా చాలా క్యూట్ అప్పరెన్స్ ఉండడంతో మనకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో రీసెంట్ గా మనకి ఆ ట్రైలర్ ఆ ప్రోమో ఏదైతే సక్సెస్ అయిందో దానికి సంబంధించి ఒక లైవ్ సెషన్ అనేది మనకి నైనికా గారు ఇన్స్టాగ్రామ్ లో చేయడం జరిగింది దానిలో చాలా విషయాలు అయితే చర్చించారు దానిలో ఒకటి మనకి నైనికా గారి పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు నైనికా గారి పర్ఫార్మెన్స్ లో టోటల్ గా ఫిఫ్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగిందంట అండి అంటే శశి మాస్టర్ గారితో సహా మనకి ఫిఫ్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగిందంట దానిలో ఫార్టీ సిక్స్ మెంబర్స్ గర్ల్స్ ఓన్లీ ఫోర్ మెంబర్స్ని మాత్రమే బాయ్స్ యూస్ చేశారంట ఆ ఫార్టీ సిక్స్ మెంబర్స్ అంటే టోటల్ ఫిఫ్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మనకి ఎంటైర్ ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకి అమ్మాయిల్ని తీసుకురావడం జరిగిందంట అంటే మనకి దానికంటే ముందు మనకి శశి మాస్టర్ గారు ఆడిషన్స్ లాగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒక గ్రాండియర్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ప్లీజ్ మమ్మల్ని పింక్ చేయండి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి శశి మాస్టర్ గారు ఆన్లైన్లో సంప్రదించడం జరిగింది దానికి బిగ్గెస్ట్ రెస్పాన్స్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనకి చాలామంది అయితే శశి మాస్టర్ గారిని అప్రోచ్ అవ్వడం శశి మాస్టర్ గారి కోసం శశి మాస్టర్ గారి కాడికి మనకి ఆ ఎంటైర్ ఆ ఫిఫ్టీ మెంబర్ శశి మాస్టర్ గారితోనే ఉండి మనకి చాలా హార్డ్ వర్క్ అయితే చేశారండి చాలా మంది గర్ల్స్కి డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని మనకి ఆ ఫార్టీ సిక్స్ మెంబర్స్ గర్ల్స్ శశి మాస్టర్ గారికి సపోర్ట్ చేసి డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి ఎంటైర్ పర్ఫార్మెన్స్ ని గ్రాండి ఇయర్గా మనకి డి థర్టీన్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ స్టేజ్ మీద ప్రజెంటేషన్ చేయడం జరిగిందంట అండి అండ్ ఈ పర్ఫార్మెన్స్ చూడడానికి నైనికా గారి మమ్మీ గారు కూడా మనకి ఆ పర్ఫార్మెన్స్ లొకేషన్కి రావడం నైనికా గారితోనే మనకి ఎంటైర్ ఎపిసోడ్ ఉండడం జరిగిందంట సో వాళ్ళ మమ్మీ గారు కూడా మనకి ఆ లొకేషన్లో ఆ రోజు ఉన్నారు అండ్ మనకి ఆ పర్ఫార్మెన్స్ కోసం చాలా కష్టపడ్డారు దాని తర్వాతకి చూపించిన ప్రోమో విషయాలు కూడా మనకి చెప్పడం జరిగిందండి చాలా మంది సాయి గారి గురించి అడుగుతూ ఉంటే మీకు చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి మనకి నైనికా గారి సాయి గారి ట్రాక్ ఏదైతే చూపించారో అది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అంట మనకి దాంతోపాటు మీరు నైనికా గారి పర్ఫార్మెన్స్ కూడా జస్ట్ కొంచెం మాత్రమే చూశారు దానికి కూడా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఉంది ఆ అన్నీ మీకు ఆ రోజు రివ్యూ అవుతాయని చెప్పి నైనికా గారు షేర్ చేసుకోవడం జరిగింది సో మనకి యాక్చువల్గా ఆ రోజు వాళ్ళ మమ్మీ గారు ఉన్నారు అండ్ ఎంటైర్ అది మనకి వాళ్ళందరి ముందు ప్రజెంటేషన్ జరిగేటప్పుడు నైనికా గారిది సాయి గారిది ఏదైతే మనకి ఆ క్యూట్ అప్పరెన్స్ చూపించారో అది మనకి స్క్రీన్ ప్రజెన్స్ కోసం చూపించారని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు అండి రియల్గా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ బాండింగ్ని మనకి ఎలివేట్ చేయడానికి చూపించారు తప్ప రియల్గా బ్యాక్ సైడ్ స్టేజ్ వాళ్ళకి రియల్గా ఆల్రెడీ లవ్లో ఉన్నారని అయితే కాదు మనకి అది క్యూట్గా వాళ్ళకి కెమిస్ట్రీ కుదరడం వాళ్ళిద్దరి పేరు కరెక్ట్ గా ఉండడంతో దాన్ని ఎలివేట్ చేయడానికి అయితే ట్రై చేశారు రియల్ గా అది చాలా అవుట్ అయింది అండ్ చాలా బాగా కన్వే అయింది అండ్ చాలా చూడముచ్చటగా ఉంది అండ్ ఫర్దర్ ఎపిసోడ్ కూడా అది కంటిన్యూ అయినా చూసేటట్టుగా చాలా క్యూట్ అపీరెన్స్ అయితే ఉంది సో ఇవ్వండి నైనికా గారు షేర్ చేసుకోవడం రియల్గా ఆ రోజు ఎపిసోడ్ బిగ్గెస్ట్ టీఆర్పీ రేటింగ్ కూడా రావాలని నైనికా గారు కోరుకుంటున్నారు అంత మంచి హార్డ్ వర్క్కి బిగ్గెస్ట్ సక్సెస్ రావాలి బిగ్గెస్ట్ టీఆర్పీ రేటింగ్ రావాలి అది యూట్యూబ్లో రిలీజ్ అయినాక కూడా బిగ్గెస్ట్ ట్రెమండ్రస్ రెస్పాన్స్ రావాలి అని అయితే నైనికా గారు కోరుకోవడం జరిగింది ఆ లైవ్ సెషన్లో అంటే శశి మాస్టర్ ఫ్యామిలీ అండ్ శశి మాస్టర్ గారు కూడా చాలాసేపు మనకి ఆ లైవ్ సెషన్ లో ఉండడం దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది రీగల్గా ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఎత్తుంది అండ్ ఐమ్ ఈగల్ వెయిటింగ్ ఫర్ దట్ ఎపిసోడ్ సో డోంట్ మిస్ గైస్ కంపల్సరీ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ సో ఫర్బట్టిన